అమెరికా ఎడిసన్లోని సాయి దత్తపీఠం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. 9 రోజుల పాటు నిత్య పూజలు మండపంలో రోజుకో అలంకరణ నిర్వహించారు. ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఇక గణేష్ నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణేశుడి మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా లడ్డు వేలం నిర్వహించారు. ఈ వేలంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని లడ్డూను $7,116 దక్కించుకున్నారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఆఖరి రోజు తయారు చేసిన లడ్డూని లక్కీ డ్రా ద్వారా భక్తులకు అందజేశారు. హైదరాబాద్లోని బాలాపూర్ గణపతి లడ్డూలో మాదిరిగానే సాయిదత్త పీఠంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డూలో కూడా గోల్డ్ కాయిన్ ఉంచారు. లక్కీ డ్రాలో గెలిచిన వారికి ఈ గోల్డ్ కాయిన్ అందజేశారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో దాదాపు 1,000 మందికి పైగా పాల్గొని సందడి చేశారు. పూజలు, డప్పు వాయిద్యాలతో గణేష్ విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. భక్తులందరూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. చిన్న పెద్ద అంతా కలిసి ఆడిపాడారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల గురించి ఆలయ నిర్వాహకులు రఘుశర్మ వివరించారు. 9 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టుగా తెలిపారు. ఈ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సాయిరాం, శ్రీమాత్రే నమః. ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో భక్తులు, ప్రేక్షక హాజరులందరూ కూడా వినాయక చవితి అని చెప్పాలో గణపతి నవరాత్రి సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజుతో మా గణపతి నవరాత్రులు మన సాయిదత్తపీఠం శ్రీకృష్ణ దేవాలయంలో పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొదటి రోజు మీతో మాట్లాడాను, నేను వినాయక చవితి ఎలా జరిగిందో చెప్పాను. ఆ వీడియో అంతా మీరు చూశారు. ఏ రోజైతే మనం వినాయక చవితి చేసుకున్నామో ఆ రోజు నుంచి ఈరోజు వరకు చక్కగా అంగరంగ వైభవంగా ప్రతిరోజు గణపతి పూజలు, అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటూ, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసుకుంటూ ఈ రోజుతో పూర్తి చేసుకున్నాం. ప్రతిరోజు ఉదయం కూడా గణపతికి అభిషేకం చేసుకున్నాం. మధ్యలో చతురావతి తర్పణం చేసుకున్నాం. మొదటి రోజు ఈవినింగ్ 6:30 to 7:30 గణేష్ పూజ చేసుకున్నాం. భక్తులు వచ్చి కూర్చున్నారు. అలాగే ఈ 7:30 to 8:30 డిఫరెంట్ స్కూల్స్ వాళ్ళని పిలిచి కల్చరల్ ప్రోగ్రామ్స్, సంగీత ప్రోగ్రామ్స్, సంగీత సేవ అది కూడా చేసుకున్నాం. 8:30కి రోజు హారతి ఇచ్చేవాళ్ళం గణపతికి. ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ స్వహస్తాలతో హారతి ఇప్పించేవాళ్ళం. ఆ హారతి ఇచ్చిన తర్వాత అందరికీ మహాప్రసాదం ఏర్పాటు చేసేవాళ్ళం. ఆ మహాప్రసాదం తీసుకొని అందరు వెళ్తారు. ఇలా రోజు జరిగింది. దాంతోపాటు ఈ రోజున చివరి రోజున ఉదయం నిన్నటి రోజున అటు గణేష్ పూజతో పాటు వెంకటేశ్వర అభిషేకం ఇవన్నీ చేసుకుంటూ ఈ రోజున ఉదయం ఆదివారం కాబట్టి బాబాగారు హారతి ఇచ్చి దత్త పరంపర అభిషేకం, బాబా అభిషేకం అయిన తర్వాత గణపతి హోమం చేసుకున్నాం. 8:00కి గణపతి హోమం చేసి గణపతి హోమం అయిపోతూనే మోక్షసిద్ధి గణపతికి అభిషేకం చేసాం, కలశాభిషేకం. ఆ అభిషేకం అయిపోతూనే మన పంచముఖ హేరమ్మ గణపతికి, మరి మోక్షసిద్ధి గణపతికి ఇద్దరికి కలిపి సహస్ర మోదక పూజ, మోదకాలతో ఉండరాలతో పూజ చేసాం. 1,100 ఉండ్రాలు మన భక్తులు కొంతమంది ఇచ్చారు. మన దేవాలయంలో మన భక్తులతో చేయించాం. మన దేవాలయం తరపు నుంచి అవన్నీ చేసి సహస్ర మోదక పూజ చేసాం. అయిన తర్వాత మంత్రోషం ఇచ్చి హారతి ఇచ్చుకున్నాం. అది మధ్యాహ్నానికి అయిపోయింది. మరలా ఈవినింగ్ 4:30 భక్తులందరూ వచ్చారు. ఎగ్జాక్ట్ అరౌండ్ 5:35 నిమజ్జన పూజ స్టార్ట్ చేసాం. నిమజ్జన పూజ చేసుకొని మనం ప్రతి సంవత్సరం కూడా మొదటి రోజున లడ్డు ఒకటి పెడతాం, అక్కడ పెద్ద లడ్డు. ఆ లడ్డు మన బబితమ్మ మన వాలంటీర్ తెచ్చిస్తుంది. ఆ లడ్డు అక్కడ పెట్టి ఆ 9 రోజులు లడ్డు పూజలు పెడతాం. చివరి రోజున ఇంకో లడ్డు చేస్తాం మన మా పాతశాలి మామతో. ఆ లడ్డు కూడా పెడతాం. ఒక లడ్డు ఆక్షన్ చేస్తాం. ప్రతి సంవత్సరం లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాం. ఒకసారి 2,000, ఒకసారి 3,000, లాస్ట్ ఇయర్ నాకు తెలిసి 7,000 దగ్గర టచ్ అయినట్టుంది. ఈసారి ఒక 3,000, 4,000 దగ్గర వచ్చి ఆగిపోయింది. ఆక్షన్ పాడారు కానీ చివరికి కొంతమంది గ్రూప్గా అయ్యి భక్తులు ఆ లడ్డుని యాక్షన్లో పడుకున్నారు. మన దీక్షితులు, అనికితమ్మ, వెంకట మూలం, ప్రియాంక, అలాగే ప్రవీణ, మన అశోక్ గొల్లెపు, మన కోర్ వాలంటీర్సు రంజిత, సురేష్, అలాగే మా ప్రవీణ్ అండపల్లి గారు, అలాగే వంశీ కుప్పరావు ఊరి, వీళ్ళందరూ 6 వచ్చారా, 6 అందరు కలిసి ఈ లడ్డుని యాక్షన్లో పడుకున్నారు. టోటల్గా 7,116 స్వామివారికి వాళ్ళు సమర్పించి ఆ లడ్డుని తీసుకున్నారు. వారందరికి కూడా గణపతి అనుగ్రహ ప్రాప్తిరస్తూ తెలియజేస్తూ ఇంకో లడ్డుని డ్రాలాగా పెట్టాం. $21 ఎవరైతే ఇస్తారో వాళ్ళ పేర్లు ఒక కలశంలో వేసి
అంతా ఊరేగింపైన తర్వాత కసలు నుంచి పేరు తీసాం. అది కూడా ఒక భక్తులకి ఆ లడ్డు వచ్చింది, వాళ్ళకి ఆ లడ్డు ప్రసాదంగా ఇచ్చాము. మిగిలిన లడ్డు అంతా కూడా ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాము. లడ్డు ఆ లక్కీ లడ్డుని అందరూ మహాప్రసాదం తీసుకున్నారు. ఇప్పుడు అందరూ బాక్సులు తీసుకున్నారు. అలాగే ఊరేగింపుగా ఈ గణపతిని బయటికి తీసుకెళ్ళాం. లడ్డు ఆక్షన్ అయిపోగానే ఈ కాంప్లెక్స్ చుట్టూ పరిక్రమగా వెళ్తుంటే సుమారుగా ఒక 300 మంది, మినిమం 300-400 మంది భక్తులు మన పల్లకీతో పాటు, గణేష్ పల్లకీతో పాటు ప్రయాణం చేశారు. వాళ్ళందరూ చాలా గణపతిని తీసుకున్నారు. అలాగే డోల్ జలోష్ డోల్ అని వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు కూడా డోల్ వాళ్ళు ఒక 30-30 మంది వాళ్ళు వచ్చారు. వాళ్ళు డోల్ కొట్టుకుంటూ అలా పరిక్రమగా స్వామి నామం చెప్పుకుంటూ గణపతి నామం, అలాగే అందరికీ కనిపించిన వాళ్ళందరికీ ప్రసాదం బాక్సులు ఇస్తూ, మళ్ళీ ఉండరు వాళ్ళందరికీ పంచిపెడుతూ, మొత్తం దగ్గర దగ్గర అందరికీ ప్రదక్షిణాల్లో ఆ ఉండరాలు కూడా పంచిపెట్టాం. బాక్సులు కూడా ఆల్మోస్ట్ 400-500 బాక్సులు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది ఊరేగింపులో మాత్రమే, ఇక్కడ వచ్చిన వాళ్ళకి కాకుండా అది వేరే. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత గుడి ముందు టపాసులు కాల్చారు ఈ రోజున. అయిన తర్వాత అక్కడే పెద్ద ట్యాంకి, ఒక స్విమ్మింగ్ పూల్ పెద్దది ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో పూజ చేసుకొని ఆ గణపతిని అక్కడ నిమజ్జనం చేసుకొని మరలా లోపలికి వచ్చి గణపతి హారతి అందరు కూర్చొని హారతి ఇచ్చుకుని డ్రా తీసిన తర్వాత $21 ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఇచ్చాము. దాంతోపాటు మనం కోరు వాలంటీర్ వంశీ కుప్పరావురి ఫ్రీ కాయిన్, గోల్డ్ కాయిన్ని డ్రా లాగా మన గణపతి నవరత సందర్భంగా ఏర్పాటు చేసి కొంతమంది పేర్లు తీసుకొని ఆ డ్రాలో వచ్చిన వాళ్ళకి ఆ కాయిన్ ఇచ్చారు మన టెంపుల్ తరపు నుంచి. వాళ్ళకు కూడా ఆశీర్వచనం చేశాం. ఇలా ఎంతో చక్కగా అందరూ హ్యాపీగా ఈరోజు పార్టిసిపేట్ చేశారు, ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడే అంతా అయిపోయి అందరూ కూడా వీళ్ళకి వెళ్తున్నారు. ఎవరైతే గణపతి నవరాత్రి జరగాలంటే ఒక్కరి వల్ల కాదు, దీనికి ఎంతోమంది సహకారం, ప్రత్యక్షంగా పరోక్షంగా, అటు వాలంటీర్గా పరంగా అవ్వచ్చు, దాతల పరంగా అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, క్లీనింగ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, తర్వాత వస్తువులు తెచ్చే వాళ్ళు అవ్వచ్చు, ఇలా మనకి డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళు అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికి కూడా మరొకసారి వరసిద్ధి వినాయక అనుగ్రహం, సాయినాథ శ్రీమాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.